हेलो फ्रेंड्स रिज़वान हियर। चाला मंदी एक्सपोर्ट स्टार्ट चेस्तुन्नारु, चाला मंदी वाल्ल वाल्ल प्रोडक्ट्स नी डिफरेंट कंट्रीज की शिपमेंट चेस्तुन्नारु, सेल्स चेस्तुन्नारु, प्रॉफिट संपादिस्तुन्नारु। मीरु कूडा बिजनेस स्टार्ट चेयालनुकुंटे कांटाक्ट चेयोच्चु। बिजनेस लो कोन्नि ऐटम्स अनेवि उंटायि, दानि मीद कोद्दिगा इन्फॉर्मेशन उन्नट्टयिते मीकु चाला बेनिफिट अवुतुंदि। इप्पुडु फॉर एग्जांपल गा ఇప్పుడు చాలామంది నాకు శాంపిల్స్ పంపిస్తుంటారు, అది తినే ఐటమ్స్ కావచ్చు లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ కావచ్చు, శాంపిల్స్ అనేవి ప్రోడక్ట్ తయారు చేసి ఇక్కడ నాకు శాంపిల్స్ పంపిస్తుంటారు. అయితే నేను దాన్ని కొద్దిగా చూసిన తర్వాత నాకు కూడా కొన్ని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్నట్టు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను కొద్దిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, మనము మన ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అయితే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇండియన్ టేస్ట్ ప్రకారమే ఉంటుంది. ఇండియాలో ఎలాంటి ఐటమ్ టేస్టెడ్గా మనము డైలీ తింటుంటాం కదా, అయితే ఏది మనకి టేస్ట్ అనిపిస్తుందో అదే మనం తయారు చేసేసి వేరే కంట్రీస్కి అమ్మాలని చూస్తుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాంతో పాటు ప్రోడక్ట్ అడాప్షన్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నేను కొద్దిగా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఏంటంటే, మనము కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ప్రోడక్ట్ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే, మనం ఇండియాకి చుట్టూ దగ్గరలో చూస్తే ఇండియన్ కల్చర్ లాగా ఎలా ఏ కల్చర్ ఉంటుంది, ఇండియా మనకి బంగ్లాదేశ్ ఇక్కడ పాకిస్తాన్ మరియు దగ్గర దగ్గర ఉన్న కంట్రీస్లో కొద్దిగా ఇండియన్ కల్చర్ అనేది కనబడుతుంది. సపోజ్ చేయండి, ఇక్కడ మనం ఒక ఐటమ్ తింటున్నాం, ఒక పికల్ అనేది తింటున్నాం. ఆ పికల్ ఏదన్నా మంచి పికల్ ఉండొచ్చు, మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. అదే పికల్ మనము బంగ్లాదేశ్లో అమ్ముతే వెళ్తుంది, మరి దగ్గర ఉన్న బార్డర్స్లో అమ్ముతే అది వెళ్తుంది. కానీ అదే సేమ్ టైప్ ఆఫ్ పికల్ అనేది మనము అమెరికాలో అమ్మినామనుకోండి, లేదంటే యూకేలో అమ్మినామనుకోండి, అక్కడ అది వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే డిస్టెన్స్ మారినచో ఆ కల్చరల్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి, టేస్ట్లో కూడా కల్చరల్ చేంజెస్ వచ్చేస్తాయి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ బార్డర్స్లో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడతారో అదే ప్రోడక్ట్స్ సేమ్ ప్రోడక్ట్స్ వేరే కంట్రీస్లో వాడడం కొద్దిగా అంతవరకు చేయలేము. ఇంకోటి ప్రోడక్ట్ ఈజీ ఆఫ్ యూస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈజీ ఆఫ్ యూజ్ అంటే, ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేసి లేదంటే దాన్ని బ్రేక్ చేసి తినేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో, ఎంత హార్డ్ ఉంటుందో, మరియు దానికి సంబంధించిన స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడాల్సిందే. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు చూడాల్సిందే. నాకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నాకు ఒక పర్సన్ ఒక ఐటమ్ని తయారు చేసి తీసుకుని వచ్చినారు శాంపుల్గా, అది తయారు చేసినారు, అందులో కొన్ని మంచి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అందులో, దాంతో ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసి నాకు ఇచ్చినారు. ఇస్తే నేను దాన్ని బ్రేక్ చేయడానికి చూస్తే, అది బ్రేక్ కావడానికి చాలా నేను హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఎంత హార్డ్ వర్క్ చేసి చాలా స్ట్రిక్ట్ టైట్గా ఉంది, అది బ్రేక్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు దాంతోపాటు దాని యొక్క షేప్ చూసినట్టయితే కూడా అది రఫ్ షేప్లో ఉంది. అంటే షేప్ అనేది కూడా రఫ్ షేప్లో తయారు చేసి ఒక శాంపుల్ లాగా చూపించింది నాకు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ బ్రేక్ చేయడానికి కష్టంగా ఉంది, దాని షేప్ చూస్తే కూడా ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది, అంటే అంత అట్రాక్ట్ అనేది చేయడం లేదు ఆ ప్రోడక్ట్. అంటే ఇలాంటి విషయాలు, అయితే దాన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా కస్టమైజ్ చేయాలి. మనం తినే ఆహారం కావచ్చు లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ కావచ్చు, కరెక్ట్గా కస్టమైజ్ చేసేసి అది ఫస్ట్ ఏంటంటే చూడడానికి అందంగా కనబడాలి. తినే ఆహారం ఏదైనా ఉన్నా కానీ చూడడానికి అందంగా కనబడాలి. ప్లస్ మనం దానికి బ్రేక్ చేసినప్పుడు కరెక్ట్గా పీసెస్ పీసెస్గా తినడానికి ఈజీగా సులభంగా ఉండాలి. మరి ఎక్కువ శాతం అది బల్కీగా ఉండకూడదు, జస్ట్ స్లిమ్గా, మీడియం స్లిమ్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నట్టయితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్రేక్ చేసేటప్పుడు కూడా ఈజీ బ్రేకింగ్ అనేది ఉండాలి. ఈజీ అంటే మరీ పడేటట్టు ఉండద్దు, కానీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మంచిగా బ్రేక్ చేసినట్టు ఉండాలి. ఇప్పుడు దాంతోపాటు దాన్ని స్టోరేజ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇంత పెద్ద ఐటమ్ ఉందనుకోండి, అది బ్రేకే అవుతలేదు, అది ఫ్రిడ్జ్లో పెడితే కూడా వస్తలేదు అనుకోండి, అలాంటి ప్రోడక్ట్ వాడరు. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఉన్న తర్వాత దాన్ని బ్రేక్ చేసేసి పీసెస్ పీసెస్గా తయారు చేసుకొని
అది ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటట్టు ఆయన ఒక స్పేస్ లో అది కరెక్ట్ సెట్ కావాలి, లేదంటే అలా పెట్టినా కానీ అది కరెక్ట్ సెట్ అయ్యేటట్టు అది కరెక్ట్ అలాంటి విషయాలు చూసుకోవాలి. ప్లస్ దాని యొక్క షేప్ అనేది ఎక్సలెంట్ ఉండాలి. మరి పీసెస్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసేస్తే అవి డ్రై ఫ్రూట్స్ పైన కనబడుతున్నాయి, కింద దాని మ్యాటర్ మొత్తం కనబడుతుంది, అలాంటి అలాంటి ఉండకూడదు. ఇప్పుడు మీరు చూడండి పిజ్జాస్ అవి తయారు చేస్తారు వాళ్ళు, అందంగా రొటేషన్లు ఉంటుంది, కరెక్ట్గా లెవెల్లో ఉంటుంది, అంటే చూడడానికి కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలామందికి ఇష్టపడతారు. అంటే పెట్టడానికి కూడా అది ఒక కరెక్ట్గా పెట్టుకోవచ్చు, అంటే స్టోరేజ్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు. అంటే ఇలాంటి విషయాలు మీరు గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ మీరు అక్కడ అసలు రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్కి ఒక రిక్వైర్మెంట్ ఉందా లేదా ఆ విషయాన్ని ఫస్ట్ మీరు గమనించాలి. యాక్చువల్ నీడ్ ఉండాలి, అంటే అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది కావాలా వద్దా అన్నట్టు మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మనం ఇండియన్స్ కదా, ఏదో ఒక ప్రోడక్ట్ మనం తయారు చేస్తాం, వాళ్ళ అమ్మేస్తాము, ఎక్స్పోర్ట్ చేసేస్తాము, కొనేస్తారని అనుకుంటారు. అలా జరగదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కల్చరల్ హ్యాబిట్స్ అనేది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్. అది కల్చరల్ హ్యాబిట్స్లో అది వాళ్ళకి ఇష్టం వస్తేనే తింటారు, లేదంటే తినరు. మరి చూడడానికి కూడా అందంగా ఉండాలి. ఇంకా ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు దాని యొక్క యూజ్ చేసే కలర్స్ కావచ్చు, దాని యొక్క ప్యాకేజింగ్ కావచ్చు, దాని యొక్క మరియు దాన్ని అలాగే రాగా పంపించాలా లేదంటే దాన్ని రీమాడిఫై చేసి పంపించాలి, ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లో అక్కడ వెళ్తుంది, దాని గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్ తయారు చేయండి. లేదంటే జస్ట్ రఫ్గా మనకి ఇది వస్తుంది కదా, ఇది కల్పేస్తాము, అది కల్పేస్తాము, అన్నీ కల్పేసి ఏదో ఒక కొత్త డిఫరెంట్ ప్రోడక్ట్ తయారు చేసేస్తాము, అంటే అది మనుషులు తినేలాగా ఉండదు, జంతువులు తినేలాగా అయిపోతుంది ఆ ప్రోడక్ట్. కాబట్టి దాని మీద మీరు కొద్దిగా కరెక్ట్గా శ్రద్ధ పెట్టి కరెక్ట్గా అది హ్యూమెన్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అని కరెక్ట్గా తయారు చేసి పంపించినట్టయితే ఎక్సలెంట్గా మీ సేల్స్ అనేవి పెరుగుతాయి, మీకు ఎక్స్పోర్ట్స్లో లాభాలు అనేది వస్తాయి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే షుగర్ అనేది మన ఇండియన్స్ ఎక్కువ వేసేస్తారు, మరి అది ఫారిన్ మార్కెట్లో అమ్ముతే అది కొనరు. అలాగే పచ్చళ్ళు చేసినప్పుడు ఆ కారం అనేది చాలా వరకు ఎక్కువ వేసేస్తారు, కానీ ఆ అమెరికన్స్ వాళ్ళు ఆల్రెడీ ఎర్రగా ఉంటారు, వాళ్ళు తినేస్తే ఇంకా రెడ్ అయిపోతారు, వాళ్ళంతా ఆ కారం తింటే వాళ్ళు రెడ్ అయిపోతారు, కాబట్టి వాళ్ళు తినరు. ఇలాంటి విషయాలని మీరు గమనించండి. కంట్రీ టు కంట్రీ మరియు క్లైమేట్కి సంబంధించిన ఇప్పుడు ఈ దుబాయ్ సైడ్లో చూడండి, ఇంత హీట్ ఉంటుంది, 50 టెంపరేచర్ ఉంటుంది, హాట్ టెంపరేచర్ ఉంటుంది, అక్కడ మీరు కారం ఎక్కువ తినిపించుకోండి వాళ్ళకి, ఇంకా వాళ్ళది అయిపోతుంది. అంటే ఇలాంటి విషయాలు కంట్రీగా మీరు చూసి దాన్ని బట్టి మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయండి. అమెరికా కోసం ఒక బ్యాచ్ ఆఫ్ ప్రోడక్ట్ డిఫరెంట్, అందులో ఉన్న షుగర్ కాంటెంట్ కావచ్చు, అందులో ఉన్న మీకు కారం కాంటెంట్ కావచ్చు, ఉప్పు కాంటెంట్ కావచ్చు, అది డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళ టేస్ట్కి సంబంధించి ఉండాలి. అలాగే దుబాయ్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఉండాలి. ఇలా కంట్రీ వైజ్గా మీరు బ్యాచెస్ పరంగా మీరు ప్రోడక్ట్ తయారు చేసి అదే కంట్రీస్కి మీరు పంపించినట్టయితే మీ ప్రోడక్ట్ యొక్క విలువ పెరుగుతుంది మరియు సేల్స్ పెరిగి మీకు బెనిఫిట్ అనేది చాలా వరకు వస్తుంది. అంటే ఇలాంటి విషయం మీద మీరు గమనించి బిజినెస్ చేసినట్టయితే 100% మీకు ఎక్స్పోర్ట్స్లో ప్రాఫిట్ వస్తుంది. ఇంకా ఎక్స్పోర్ట్స్లో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి, కొత్త బయర్స్ రావాలి, ఇంటర్నేషనల్ బయర్స్ రావాలి, ప్లస్ మరియు మీకు అగ్రిమెంట్స్ చేయాలి, అంత చేయాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి, కలవండి, నేను మీకు కంప్లీట్ స్ట్రక్చర్ ప్లాన్ చేసేసి మీ బిజినెస్ని హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంతో మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని వేరే విషయాలు, ఎక్స్పోర్టింగ్కి సంబంధించిన వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీ క్వశ్చన్స్ ఉంటాయి వీడియో కింద కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.